చిత్తూరు జిల్లా కొప్పం మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ ఆధ్వర్యంలో గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ కొప్పంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు వివరించారు. సైలెంట్ గా ఉండను. చేపిస్తా ఉండగా సైకిల్ గుర్తుగా ఓటేయాలగా సెల్మ కొట్టేయాలి చిరంజీవి రైట్గా మేము మున్సిపాలిటీలో ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారము సోమవారం నుంచి స్టార్ట్ చేశాం. నాలుగో వార్డు కమతమూరు నుంచి, అదే మరిగా నిన్న ఏడో వార్డు వడ్డపల్లి చీలపల్లి దీంతో ప్రచారం జరిగింది. ఈరోజు ఐదో వార్డులోని తమ్మిగానపల్లి వార్డులోని ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పెట్టి ఒకసారి ప్రజల యొక్క అభిప్రాయం చూస్తే తెలుగుదేశం పార్టీకి 25 సీట్లు కూడా ప్రజలు ఈరోజు పట్టం కట్టబోతున్నారు. ఎందుకు ఈ మాట కూడా నేను చెప్తున్నానంటే, ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని కలిసినా కూడా వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా సుఖ సంతోషాలు లేదు, రైతులు పరిస్థితి బాగలేదు, పెన్షన్లు మా పెన్షన్లు తీసేసినారు, మా రేషన్ కార్డులు తీసేసినారు, కనీసము వీధి దీపాలు కూడా ఎల్ఈడి బల్బులు కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు వేయలేదు. గతంలో చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు కూడా ఉందని చెప్పి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు చూస్తున్నారు. ఈరోజు ఈ పరిస్థితి మేము ఒకసారి చూస్తే 25 సీట్లు కూడా 25 సీట్లు గెలుస్తాము అనే ధీమా మళ్ళీ ఉంది. నిజంగా ఈరోజు చూస్తే ప్రజల ఆదరణ మాకు చాలా బాగుంది. నిన్నటి రోజున మొత్తం కూడా జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే మా ఆరాధ దైవం, ఈ ఎలక్షన్ ని బహిష్కరిస్తున్నాం, మాకు ఈ ఎలక్షన్ లో నీతి నిజాయితీగా జరగడం లేదు, చట్టబద్దంగా జరగడం లేదని చెప్పి బహిష్కరించినందు వలన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నామినేషన్ వేసినప్పటికీ కూడా మా నాయకుడు అధినాయకుడు ఒక మాట చెప్తే ఆ పిలుపు మేరకు మేము దాన్ని బహిష్కరిస్తే ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గెలిచినారంటే అది ఎట్లా గెలిచినారంటే, కరోనా వచ్చిన తర్వాత 10th క్లాస్ అందరిని ఎట్లయితే ఎగ్జామ్ లో పాస్ చేసినారో ఆ మార్గ పాస్ అయిపోయి దాంతో మేమేదో గెలిచిపోయాం, ప్రజలేదో మాకు మద్దతు ఇచ్చారని చెప్పి కుప్పం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిన్న ఒక మంత్రి మాట్లాడతాడు, ఆ మంత్రి గురించి అందరూ కూడా బూతుల మంత్రి అందరూ కూడా తెలుసు. ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, తాగడము వాగడము, తాగేసి నోటికి ఏది వస్తుంది అది మాట్లాడడము, ప్రజల సంక్షేమం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుందని చూసి ఓర్వలేక దాన్ని సహించలేక ఈరోజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది, కుప్పంలో ఓడిపోతాడు, కుప్పంలో ఏమీ లేదు, ఆయన రాజీనామా చేయాలని చెప్తున్నాడు. కొడాల నాని గారు మీకు నేను డైరెక్ట్ గా కుప్పం తరపు నుంచి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర మీరు ఒకసారి చూస్తే 7 సార్లు ఈ నియోజకవర్గంలో ఆయన ఒకే నియోజకవర్గంలో గెలుస్తున్నారు. ఒక్క రూపాయి లేకుండా ప్రతి ఒక్క మహిళ కాని, ప్రజలు కాని, రైతులు కాని, కార్మికులు కాని వాళ్ళ జోబు నుంచి ఒక్కొక్క రూపాయి వేసి చందా వేసి నామినేషన్ వేసేది కూడా ప్రజల తరపునే వేసుకుని ఆయన ఇక్కడికి రాజ్య ఓటు అడుగుపోయిన కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో 7 సార్లు గెలిపించారు. ఈ 7 సార్లు జరిగిన ఎలక్షన్ ఒక లెక్క, 8వ సారి ఈ 7 సార్లు కంటే ఎక్కువ భారీ మెజార్టీ ప్రజలు ఈ రోజు తీర్పిస్తున్నారు. మీరు నేను చెప్తున్నా కోడెల నాని గారు, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నీ నియోజకవర్గము ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా మారిపోయింది అంటున్నావు కదా, నీ నియోజకవర్గం రాజీనామా చేసి ఫస్ట్ నువ్వు అక్కడ గెలువు, అక్కడ నీ గెలిస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. పదే చంద్రబాబు నాయుడు పని అయిపోయిందంటే మీ జగన్మోహన్ రెడ్డిని సూటిగా మేము అడుగుతున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రిని 151 సీట్లు నీది ఉంది, ఈ రోజు రాజీనామా చేయి, 151 సీట్లు కూడా మనం ప్రచారానికి వెళ్తాం, ఎవరు గెలిస్తే వాళ్ళకు ప్రజలు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాని తాగేసి ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు పని అయిపోయిందంటే మాత్రం ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు. ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్, మున్సిపల్ ప్రతి ఒక్క ఇంటికి మేము ఈ రోజు పోతుంటే ప్రతి ఒక్క మనిషి కూడా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పెంచిన దాన్ని ఆపేశారు,
మా ఇంటి ముందే చెత్త ఉంటే బాత్రూమ్ కూడా పండేసే పరిస్థితి వస్తుంది. కరెంట్ బిల్లు పెంచేసినారు. ఏ కార్యక్రమం కూడా చంద్రబాబు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేసి కుప్పం మీద కచ్చగట్టి ఈ రోజు మీరు చేస్తున్నారు. కానీ వేరే కాదని ప్రజలు చెత్తగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా అవాకు చావకులు మాని ప్రజలకు మీరు వేలు చేసే కార్యక్రమం చేయాలి.